వినాయక చవితి దగ్గర పడుతుండడంతో నగరంలోని శివారు ప్రాంతాలలో వినాయక విగ్రహాల అమ్మకాలు జోరుగా ప్రారంభమయ్యాయి. గొల్లపూడిలో తయారయ్యే విగ్రహాలను విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాలకు తరలిస్తుంటారు. గత వారం రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. నగరంలోనే కాక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మండపాల నిర్వాహకులు గొల్లపూడి నుంచే విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో గొల్లపూడి గ్రామం విగ్రహాల కొనుగోలుదారులతో సందడిగా మారింది. సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి చెప్పారు. అభివృద్ధి బాధ్యత అందరి మీద ఉందన్న ఆయన, బీజేపీ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతంతో కార్యకర్తల బలంతో ముందుకు వెళ్తోందని చెప్పారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు సెప్టెంబర్ 2వ తేదీ నుండి ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తలపెట్టామని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉండాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నామని చెప్పారు. వాస్తు అనేది భారతీయ విజ్ఞానమని ఆంధ్రప్రదేశ్ మార్వాడి సమ్మేళన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకిషన్ లోయ తెలిపారు. ప్రతి ఒక్కరూ వాస్తును పాటించాలని, వాస్తు ప్రకారం జీవించాలని వారు సూచించారు. ఏకుండూరు గంపలగూడెం ప్రాంత ప్రజలకు శాశ్వతంగా కృష్ణానది జలాలను సరఫరా చేయాలని ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ సమస్యతో ఏకుండూరు ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధులతో మృత్యు ఓడులోకి చేరుతున్నారని పేర్కొన్నారు. కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ చేపట్టిన ప్రజా ఆరోగ్య పరిరక్షణ యాత్రకు మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారు. కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శనిచ్చర స్వామి ఆలయంలో దీక్షల ముగింపును పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి తైలాభిషేకాలు చేశారు. మాలధారణ ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నక్కారాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలకు స్కాలర్షిప్పులు పుస్తకాలు పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. సేవా కార్యక్రమాలు చేయడంలో ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మరింతమందికి సేవ చేసే భాగ్యం పొందాలని వారు సూచించారు. దంతవైద్యంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు చైతన్య శ్వేత కలిసి స్కై డెంటల్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు సేవ చేసేందుకు హాస్పిటల్ ప్రారంభించడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అమరావతి రాజధాని అయిన నేపథ్యంలో పెరుగుతున్న జనసాంద్రత దృష్టిలో ఉంచుకుని మరిన్ని హాస్పిటల్స్ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు. వాహన రంగంలో అత్యంత వేగవంతమైన వాహనాలను పరిచయం చేసిన సంస్థ సింపుల్ ఎనర్జీ అని ఆ సంస్థ వ్యవస్థాపకులు సుహాస్ రాజ్ కుమార్ అన్నారు. నగరంలోని వెటర్నరీ కాలనీలో నూతన షోరూంను ఏర్పాటు చేశామని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ నగరంలో అహో విక్రమార్క చిత్ర యూనిట్ సందడి చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు మగధీర చిత్రంతో విలన్గా పరిచయమైన దేవగిరి తొలిసారిగా హీరోగా నటించిన అహో విక్రమార్క చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర హీరో దేవగిరి కోరారు.